శ్రీగురుభ్యో నమః శుభం వియాదు. 2018 జనవరి మాసం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంటే ధనలాభం, ఆర్థిక బలం, అదే కాకుండా శుభకార్యాలు, శుభవార్తలు వినడం అంతా శుభమే జరుగుతుంది మనకి. జనవరి మాసం కుంభరాశి వారు చాలా అద్భుతంగా, మహా అద్భుతంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రత్యేక ప్రముఖులతో కలయికలు, ప్రయాణాలలో లాభదాయకం, కొత్త వ్యక్తుల ద్వారా లాభం, మిత్ర లాభం, శత్రులను వాళ్ళు లేకుండా ప్రతి పనిలోనే ఆనందకరంగా చేయడము, చేసే ప్రతి పనిలోనే అగ్రిమెంట్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వడం, పిల్లలతో ఆనందంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, అన్నీ కుంభరాశి వారికి అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా వాళ్ళు చేసే కొత్త ప్రేమ వ్యవహారంలో జయమే కలుగుతుంది. ఏ పని ఆరంభిస్తే అందులో సత్ఫలితాలే కనబడతాయి. చదువుకునే విద్యార్థుల్లో కూడా చక్కటి ఫలితాలు కనబడటం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు తీసుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ సంబంధించిన పనులు జరగడం, టార్గెట్స్ రీచ్ అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి అయితే మంచి మార్కులు రావడం, ఈ విధంగా చెప్పుకుని పోతుంటే కుంభరాశి వారికి నెలంతా ఆనందకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో అద్భుతంగా ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ ఏంటంటే ఈ కుంభరాశి వారు కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఎందులో వస్తుందంటే, ఈ కుంభరాశి వారికి 12 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి అనవసరంగా ధన వ్యయం అనేది దైవ కార్యాల కోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాభంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి లాభానికి ఫలితంగా మనకి ఏంటంటే అన్ని లాభం వచ్చినప్పటికీ రవి కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి దోషాలని మొత్తం అధిగమించి కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఈ రెండు రకాల ఫలితం వల్ల ఏంటంటే కొంతవరకు వచ్చిన లాభంలో కొంత నష్టం వస్తుంది తప్ప నిజంగా నష్టం వచ్చే అవకాశం అయితే ఉండదు. అంటే 100 రూపాయలు వస్తే లాభం అందులో 10 రూపాయలు నష్టపోతారు, అంటే 90 రూపాయలు ప్రాఫిట్ వస్తుందన్నమాట. అందుకే నష్టంలో మాత్రం తీసుకెళ్ళకుండా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటాయి కాబట్టి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత టీచింగ్ లైన్లో ఉన్నవాళ్ళు తీసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, టీచింగ్ లైన్లో ఉన్నవాళ్ళు తీసుకోండి, అలాగే ప్రొఫెసర్స్ని తీసుకోండి, అదేవిధంగా మనం బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే కోచింగ్ సెంటర్స్ నడిపే వాళ్ళని తీసుకోండి, వీళ్ళందరికీ సత్ఫలం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో చక్కటి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఈ నెలలో వాళ్ళు చేయాల్సిన మంత్ర సాధనకు వచ్చినప్పుడు చండీ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలితే, అమ్మవారి చండీ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలితే యోగాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినంత బలం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యోగం నిలబెట్టుకోవాలంటే 1 కోటి రూపాయలు వస్తే 1 కోటి రూపాయలు నిలబెట్టుకోవడానికి కావాల్సిన అవకాశాలన్నీ మనం పెట్టుకోవాలి. లేకపోతే రోడ్డులో గుమ్మలు పెడితే ఎవడైనా ఎత్తుకుపోతాయి. అలాగే యోగాన్ని కూడా నిలబెట్టుకోవడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగంగా చండీ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు.